ఫోరం ఫర్ దళిత్ స్టడీస్ విశాఖపట్నం మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్ నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా 2 రోజుల జాతీయ సమావేశం నవంబర్ 23-24 తేదీలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నందు నిర్వహించనున్నారు. 73 ఏళ్ల స్వాతంత్రంలో దళిత ఆర్థిక అభివృద్ధి, దళితులపై దాడులు పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు ఉన్నతాధికారులు హాజరై సమావేశంలో చర్చించనున్నారు. నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు, భారత రాజ్యాంగం, దళితుల భవిష్యత్తు అనేటువంటి అంశం మీద 2 రోజుల పాటు జాతీయ స్థాయి సెమినార్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్ ఫోరం ఫర్ దళిత్ స్టడీస్ అనేటువంటి ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ పాటికే ఈ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ సదస్సుకి ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 60 యూనివర్సిటీల నుంచి రీసెర్చ్ పేపర్స్కి కాల్ ఆఫ్ చేయడం జరిగింది. వివిధ పరిశోధకులు వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే వాళ్ళ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనేక మంది విద్యావేత్తలు, రాజ్యాంగ నిపుణులు ఈ యొక్క సెమినార్స్లో పాల్గొని రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ఈ ప్రజలకు ఈ రాజ్యాంగం యొక్క ఫలాలు క్రింది స్థాయిలో ఏ విధంగా అందాలి అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేసి వాటిని రూట్ లెవెల్లో, విలేజ్ స్థాయిలో తీసుకెళ్ళడం కోసం ఈ సెమినార్లో చర్చించబోతా ఉన్నాం. ఈ యొక్క కాన్సెప్ట్ని అందరికీ తెలియజేయడం కోసం ఈ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. హాజరైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. డాక్టర్ శివకృష్ణ గారు, రేపు ఈ నెల 23-24 సెమినార్ గురించి మాట్లాడుకోవచ్చు. 3/11/2019 ఎంజీ హోటల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాబోయే ఈ నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం, అంటే రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం సందర్భంగా నవంబర్ 23-24 తేదీలో గుంటూరులో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియం, డైక్మెన్ ఆడిటోరియంలో దేశ స్థాయిలో ఒక పెద్ద చర్చ జరగబోతుంది. అంబేద్కర్ ఆలోచనలు, భారత రాజ్యాంగం, దళితుల భవిష్యత్తు అనే అంశం మీద జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు మెయిన్ ఎకనామిస్టులు, ఫిలాసఫర్స్, యాక్టివిస్టులు, స్కాలర్స్, చాలామంది మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, చాలామంది ఈ దేశంలో రాజ్యాంగం పైన, దళితుల భవిష్యత్తు గురించి ఏ విధంగా వాళ్ళ పరిణామక్రమంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, తర్వాత రాజ్యాంగం పట్ల ఇప్పుడున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, చట్టాల పట్ల తీర్పులు, న్యాయస్థాన తీర్పుల పట్ల ఏ విధమైన వ్యక్త ధోరణిలో అవలంబిస్తూ వాటిని పక్కదారి పట్టిస్తూ ఉన్న విధానాలు, తర్వాత భవిష్యత్తులో వాటిపైన తీర్చుకోవాల్సిన విధానాలను, ఒక తీర్మానాలు చేసి ఈ భారత ప్రభుత్వానికి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు రెజల్యూషన్స్, తీర్మానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఉండ్రు రాజశేఖర్ ఐఏఎస్ గారు ఆయన ఢిల్లీ నుంచి వస్తారు, తర్వాత పంజాబ్ గవర్నమెంట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ కరుణ్ రాజు గారు వస్తారు, తర్వాత ముద్దాడు రవిచంద్ర గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, అట్లా ప్రతి రాష్ట్రం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్, కీలకమైన ఐఏఎస్ ఆఫీసర్ రాజ్యాంగం పట్ల, దళితుల ఆర్థిక అభివృద్ధి పట్ల కన్సర్న్ ఉన్న మేధావులైన అందరూ, తర్వాత ప్రొఫెసర్ నాంచారయ్య, ఆయన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, ఆయన ఎకనామిక్స్ మీద సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తారు, ఇట్లా తర్వాత ఆశయ్ గారు, ఆయన కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అంటే ఎవ్రీ సెక్టర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి కూడా వస్తున్నారు, అంటే ఎవ్రీ సెక్టర్లో ఉన్న లోపాలని రాజ్యాంగం ఏ విధంగా ఇప్పుడు పక్కదారి పట్టించే హక్కుల పట్ల, రీసెంట్గా ఎస్సీఎస్సీ అట్రాసిటీ యాక్ట్ను కూడా పక్కదారి పట్టించడం జరిగింది, తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన ఆందోళన బట్టి మళ్ళీ న్యాయస్థానాలే తమ తీర్పుల్ని మార్చుకోవడం జరిగింది, ఇట్లా దళితుల పట్ల ఏ విధమైన వైఖరి ఉందని దాని పట్ల ఒక ఎస్సీ ఎస్టీలే కాదు, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా సామాజిక వర్గాలు ఉన్న అందరూ కూడా రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే మాకు చాలా రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మేము ప్రత్యేకంగా తెలియజేయగా ఇది మూలమూలన గ్రామ గ్రామాన, ఇది రాష్ట్ర స్థాయి సదస్సు కాదు, ఇది దేశ స్థాయి సదస్సు, దేశంలో అందరికి తీసుకెళ్లాల్సిన అవసరం మీ అందరి పైన ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఫోరం ఫర్ దళిత్ స్టడీస్ మరియు అంబేద్కర్ చైర్ ఉంది, నాగార్జున యూనివర్సిటీలో అంబేద్కర్ చైర్ ఉంది, ఆ అంబేద్కర్ చైర్ 2 సంయుక్త ఆధ్వర్యంలో డైక్మెన్ ఆడిటోరియంలో నవంబర్ 23-24 తేదీలో 2 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 2 రోజులు మేము ఉచిత రిజిస్ట్రేషన్ ఇచ్చేసాము, తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా నవంబర్ 10 అవకాశం ఉంది, ఉచిత అకామిడేషన్ కూడా ఇచ్చడం జరుగుతుంది. ఇంకా రావాలి, ఇప్పటికొచ్చిన రెస్పాన్స్తో పాటు ఇంకా రావాలనుకున్న వాళ్ళు ambedkar2019@gmail.comకి మీరు మెయిల్ చేయండి, ఎందుకంటే రిజిస్ట్రేషన్కి అక్కడ ఎంతమంది వస్తారని అకామిడేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు, మేధావులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జేబీ టు ఆల్.
అచ్చ పట్టుకున్నాను.